ప్రజల కోసం ప్రజా సమస్యల కోసం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిరంతరం పోరాడతారని రాజమండ్రి జనసేన అభ్యర్థి సత్యనారాయణ తెలిపారు. ప్రజల సంక్షేమం కోసం పోరాడే జనసేనాని పవన్ కళ్యాణ్ ఈ నెల 9న అన్నవరంలో పర్యటిస్తారన్నారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ పట్టణంలో జనసేన నేత రాజమండ్రి అభ్యర్థి సత్యనారాయణ 19 న్యూస్ తో ముచ్చటించారు. మరిన్ని విషయాలు మా ప్రతినిధి ఆసిఫ్ అందిస్తారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ పట్టణం స్థానిక హర్కన్ టైమ్స్ హోటల్ లో ఉండడం జరిగింది. మరి ఏదైతే ఈ జనవరి 9వ తారీఖున జనసేన అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ గారి పర్యటన ఏదైతే ఉందో దానిపైన స్పష్టత ఇవ్వడానికి ఒక ప్రెస్ మీట్ నిర్వహించారు. మరి మనతో పాటు ప్రముఖ పారిశ్రామికవేత్త అదేవిధంగా జనసేన నేత రాజమండ్రి నుంచి కంటెస్ట్ చేసిన అభ్యర్థి ఎవరైతే ఉన్నారో అతి సత్యనారాయణ మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడి అసలు పవన్ కళ్యాణ్ యొక్క ప్రోగ్రామ్ షెడ్యూల్ ఏంటి, అసలు ఎటు ఏ రకంగా వాళ్ళు ప్రజల సమస్యపై పోరాడుతున్న నేరుగా వారికి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. సార్ చెప్పండి సార్, ముందుగా 19 ఇయర్స్ తరపు నుంచి మీకు మీ సంస్థకి మీ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు సార్. మీకు ఒక ఎమ్మెల్యే కాకుండా సినీ ఫీల్డ్ లో కూడా మీకంటే అతి సత్యనారాయణ కన్నా సురేష్ సత్యనారాయణ మీరు బాగా పేరొందిన మనిషి మీరు, అదేవిధంగా అనుశ్రీ ఫిలిమ్స్ అధినేత మీరు. చెప్పండి సార్, ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు 9వ తరగతి పవన్ కళ్యాణ్ వస్తున్నారు ఇక్కడికి, ఏ కాన్సెప్ట్ మీద వస్తున్నారు, అసలు ఏం చేస్తున్నారు, మీరు ఏం చెప్పబోతున్నారు? రేపు 9వ తారీఖున శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆయన వస్తున్నారంటేనే తూర్పు గోదావరి జిల్లాలో ప్రవచనం మొదలైనట్టు. అది కూడా ఒకటే, మొదటి నుంచి పార్టీ పెట్టిన కాడి నుంచి మా నాయకుడు ఒకటే చెప్తున్నాడు, ఎక్కడ సమస్య ఉందో ఆ సమస్య పరిష్కారం అయ్యే వరకు నేను వస్తేనే ఉంటాను, ఆ సమస్య పరిష్కారం చేయాలి. ఆ సదుద్దేశంతో మనకి గత తెలుగుదేశం ప్రభుత్వంలో దివీస్ పరిశ్రమ గురించి ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని వ్యతిరేకించడం జరిగింది. అదే దివీస్ పరిశ్రమ ఈరోజు అధికార పక్షంలో ఉన్న శ్రీ జగన్మోహన్ రెడ్డి దాన్ని సమర్థించడం జరుగుతుంది. అంటే అధికారం వచ్చినప్పుడు ఒకలాగా, ప్రతిపక్షం ఒకలాగా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలాగా కూడా స్పందిస్తున్న ఈ నాయకులకి సిగ్గు సినిమా అన్నది ఏమీ లేదు. కానీ మా నాయకుడు ఎప్పుడూ ఒకలాగే సమస్య ఉంటే దాన్ని పరిష్కరించే వరకు పోరాడే వ్యక్తే శ్రీ పవన్ కళ్యాణ్. అదే ఉద్దేశంతో అక్కడ ప్రాంత ప్రజలు పడుతున్న బాధలు తీర్చడానికి రేపు 9వ తారీఖున ఆయన 12 గంటలకు అన్నవరం చేరుకుంటారు. 12 గంటలకు అన్నవరం చేరుకున్న తర్వాత అక్కడి నుంచి దివీస్ ప్రాంతానికి వెళ్ళి నైట్ 7:30 గంటలకి భారీ బహిరంగ సభ జరుగుతుంది. ఒకటే శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిని మేము మొదటి నుంచి అడిగేది ఒకటే, మేండి మీరు బీసీలు పక్షపాతి, 56 కార్పొరేషన్ చైర్మన్లు, ఒక్కొక్క చైర్మన్కి 13 మంది డైరెక్టర్లు వేసి, అంటే 763 మంది బీసీలందరికీ చేసి మేము బీసీ పక్షపాతి అని మీరు అనుకుంటున్నారు. అక్కడ నివసించే వాళ్ళు ఎవరు? మత్స్య కార్మికులు. వాళ్ళెవరు? బీసీలు. అంటే వాళ్ళు వీళ్ళు బీసీలు కాదా? అంటే వీళ్ళు బీసీలు పక్షపాతం అని చెప్పుకుంటున్నారు. బీసీల జోలికి వస్తున్నారు మీరు చెబుతున్నారు. మొదటి నుంచి మేము చెప్తా ఉన్నాను, బీసీలు అంత అమాయకులు కాదు, బీసీల జోలికి వస్తే మీరు బీసీల పక్షపాతం అని చెప్పుకున్నారు, మీరు పక్షపాతం వచ్చిపోతారు. మేము మొదటి నుంచి చెప్పేది అదే. అందువల్ల మీకు అక్కడ ఉన్న సుమారు 40,000-50,000 మంది మత్స్యకారులు ఉన్నారు, వాళ్ళ జీవనోపాధి పోతుంది. అంతేకాకుండా చాలామంది ఎస్సీ వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళ మీద మీరు దారుణమైన కేసులు బుక్ చేయడం కూడా జరిగింది. మేము దాని గురించి ఈ సమస్య పరిష్కారం అయ్యే వరకు పోరాడుతూనే ఉంటాం. దీని గురించి ఏం చేయాలో రేపు 9వ తారీఖున మా నాయకుడు ఇస్తాడు పిలుపు. ఆ పిలుపు మరకు మేమందరం ఆయన ఏం చెప్పినా సరే చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అలాగే జిల్లా నుంచి కానీ స్టేట్ నుంచి కానీ నలుమూలలో ఉన్న జన సైనికులందరూ కూడా ఆ రోజు వచ్చి భారీ ఎత్తున పాల్గొని సభను జయప్రదం చేసి జగన్మోహన్ రెడ్డి కళ్ళు తెరిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుచున్నాం. సార్, కొడాలి నాని గారు స్పష్టంగా మీ అధినేతపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు, చాలా అంటే అన్పార్లమెంటరీ ఓట్స్ ఎక్కువ అని యూజ్ చేస్తున్నారు, మరి దానిపై మీ స్పందన ఏంటి చెప్పండి సార్? ఏంటి కొడాలి నాని అని మీరు అంటున్నారు, మేము బూత్ నాని అంటాం, అంటే బూత్ మంత్రి అంటారు అతన్ని. మీ కొడాలి అన్నది ఎప్పుడో తీస్తాం, ఎప్పుడైతే అతను మినిస్టర్ ఇచ్చారో అతను బూత్ నాని అని పిలుస్తారు ముద్దుగా. వాళ్ళు కూడా ఎవరో తోటి ఎమ్మెల్యేలు కానీ వాళ్ళ వైఎస్ఆర్పీ నాయకులు కూడా బూత్ నాని అని పిలుస్తారు. ఎందుకంటే అతను క్యారెక్టర్ అటువంటిది, అటువంటి క్యారెక్టర్ గురించి అతను మా నాయకుడిని విమర్శించే స్థాయికి అతను లేడు.
అటువంటి గోల్ గురించి కూడా మాట్లాడడం కూడా ఈ రోజు మీకు తెలుసాను కదా ఆ రోజు ఏదో పెద్ద గొప్పగా డబ్బులు మోయించేది మా ప్రభుత్వం అన్నాడు. నిన్నేం చేశాడు అతను నాయకులనే పట్టుకున్నారు, కొంతమందిని తప్పించారు. అక్కడ బళ్ళు వెహికల్స్ కానీ కార్లు కానీ స్కూటర్లు అన్ని పట్టుకుంటే అవి 46 ఉన్నాయి, కానీ కేసు రాసింది 33 మందే. అంటే వెహికల్ ఆదా వాటిలంతటి అయ్యే వస్తాయా? అంటే ఎంతమంది చంపైపోయారు? అంటే మీ నాయకులను మీరు తప్పించారు, అంటే మీరు ఎంత దుర్మార్గంగా మీ వాళ్ళని మీరు తప్పు పట్టించడం కూడా మీరు సైడ్ చేస్తున్నారంటే ఇంతకంటే దారుణం ఏం లేదు. చెప్తున్నాం, మీరు నోరు అదుపులో పెట్టుకోమని కన్నా మీకు ఇంకా 2.5-3 సంవత్సరాలు ఛాన్స్ ఉంది. తర్వాత మీ పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించుకోండి శ్రీ నాన్నగారు. సార్, ఇప్పుడు మీరు రాజకీయాలు ఒక పక్క, అదేవిధంగా మరోపక్క సినిమాలు, మరి కరోనా వల్ల చాలా మట్టికి డిఫిసిట్లనే అందరూ డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారు. మరి ఈ సంక్రాంతికి, ప్రతి సంక్రాంతికి మీ మంచి మంచి సినిమాలు మీరు డిస్ట్రిబ్యూట్ చేయడం అనేది ఆనవాయితీగా వస్తుంది. మరి ఈ సంక్రాంతికి ఏ రకంగా జిల్లా ప్రజలకు మీరు ఆదరించబోతున్నారు సినిమాల విషయంగా? కరోనా టైంలో బాగా దెబ్బతిన్న పరిశ్రమ ఏదంటే సినీ పరిశ్రమే. చాలామంది థియేటర్లో పనిచేసే వర్కర్స్లు కానీ, థియేటర్ల యాజమాన్యం కానీ, అదేవిధంగా ప్రొడ్యూసర్లు కానీ ఎవరైనా సరే చాలా తీవ్ర సంక్షోభం ఎదుర్కొన్నాం. అయితే సంక్షోభం అన్నది ఎంతో కాలం లేదు. మనకి అందులోని ఉభయ గోదావరి జిల్లాలకి కూడా సంక్రాంతి అనేది పెద్ద పండుగ. సంక్రాంతి ఎప్పుడు వస్తుందా అని ప్రతి సంవత్సరం ఎదురు చూస్తున్నారు. ఈ సంవత్సరం సంక్రాంతి ప్రత్యేకం. ఎందువల్లంటే 4 సినిమాలు ప్రకటించడం కూడా జరిగింది. ఆ 4 సినిమాలు కూడా అన్ని థియేటర్లు ఓపెన్ చేస్తున్నాం. రేపు 9వ తారీఖు నుంచి జరుగుతున్నది. సంక్రాంతికి విపరీతంగా పుంజుకుంటుంది. జనాలు కూడా జాగ్రత్తగా అవేర్నెస్ పాటిస్తూ, మాస్కులు అవి పెట్టుకుని జాగ్రత్తగా పాటిస్తూ అందరూ కూడా సినిమాలకు వస్తున్నారు. సినిమా అనేది ప్రజలు ఎప్పుడు ఆదేశిస్తూనే ఉన్నారండి. అనుశ్రీ ఫిల్మ్స్ నుంచి ఈ సంవత్సరం సంక్రాంతికి ఏ సినిమా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సార్? ప్రజెంట్ అయితే సమ్మర్ వరకు మేము సినిమాలు చేసే ఉద్దేశం ఏం లేదండి. అంటే గవర్నమెంట్ ఓన్లీ 50% ఆక్యుపెన్సీ ఇచ్చింది. 100% ఆక్యుపెన్సీ ఇచ్చిన తర్వాత అప్పుడు మామూలుగా జనజీవనం అందరూ కూడా అలవాటు పడిన తర్వాత మొదలు పెడతాం. చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది, కొడాలి నాని కాదు బూతుల నాని అని చెప్పాను. ఆ వేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఆయన మినిస్ట్రీ నుంచి కూడా ఇదే పెద్ద కొనసాగుతుంది. అదే డివిఎస్ ప్రాజెక్ట్ ఉందో దానిపైన పోరాటానికి పవన్ కళ్యాణ్ వస్తున్నారు. ప్రజలందరూ కూడా వివిత్తిన తూర్పుగోదావరి జిల్లా మొత్తం ఏకతరపై వచ్చి పవన్ కళ్యాణ్ ఘన స్వాగతం పలికి ప్రజల సమస్యలు పోరాటం చెప్పి సచ్చినంగా చెప్పడం జరిగింది. కెమెరా పర్సన్ బన్నుతో సాగర్, 19 న్యూస్, కాకినాడ.